లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి లీడర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. హాయ్ సార్, వెల్కమ్ లీడర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రచారం దశకు చేరుకుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు చాలా అమోఘంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా హుజూర్ నగర్ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ హుజూర్ నగర్ అభివృద్ధికి, ఉత్తమ కుటుంబానికి జరుగుతున్న ఎలక్షన్ ఇది. అది నేననేది కాదు, ప్రజలందరూ అంటా ఉన్నారు. అందుకే ఇలా ఏ ఊరు పోయినా, ఏ చిన్న పల్లెటూరు పోయినా, దాదాపు 70-80-90% మంది లేడీసు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా మీటింగ్కి వస్తూ ఉన్నారు. అంటే ఎంకరేజ్ చేయడానికి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ నువ్వు గెలవలయ్యా, ఈసారి ఖచ్చితంగా నువ్వు పోయినసారి గెలవకపోవడమే ఖరాబ్ అయిపోయింది, ఈ హుజూర్ నగర్ని ఇప్పుడు నువ్వు గెలవకపోతే ఎవరు బాగు చేయలేరు అన్నట్టు అంటూ ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, అందరికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనం ప్రచారంలో పోతుంటేనే అంటే ఇంత పాజిటివ్ ఉంది ప్రచారం అని. అసలు ప్రజలు ఎటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు ప్రచారంలో? ఇలా చాలా చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి. ఊర్లో ఇంటర్నల్ రోడ్స్ మంచిగా లేవు, మామూలుగా ఊర్లోకి పోయే రోడ్లు మంచిగా లేవు. కాన్స్టిట్యున్సీ నుంచి మండలాలకు కానీ, మండలాల నుంచి విలేజెస్ కానీ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఎప్పుడో వేసిన రోడ్లు అయి, ఇంతవరకు దాని మీద పూడికలు పోసింది కూడా లేదు. కొన్ని రోడ్లకు అయితే నేనే ఈ మధ్య సొంతంగా పోపించిన, నేడింజల నుంచి దాసారం దాకా, నేడింజల నుంచి కల్లూరు దాకా. అంటే చాలా కష్టాలున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి పేరుకి ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, కానీ ఎమ్మెల్యే లేనట్టే ఉన్నారు. ఇలా ప్రతి చిన్న విషయం కూడా అంటే వాళ్ళకి తీర్చేటోళ్ళే లేరు. ఇప్పుడు మొన్న కూడా ఈ ఓన్లీ డెవలప్మెంట్ గురించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయడం, ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఈయన బాగా ప్రజల్లోకి తీసుకుపోయిండు. ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మా విలేజ్లు బాగుపడతాయి, మన హుజూర్ నగర్ బాగుపడుతుంది అని ఓట్లేసిండ్రు. లేకపోతే ఆయనకి అసలు ఓట్లేసే పరిస్థితి లేదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా 20 సార్లు కూడా రాలేదు కాన్స్టిట్యున్సీకి. డెవలప్మెంట్కి అసలు దగ్గర కూడా లేని ఎమ్మెల్యే, నీకు ఒక్క చిన్న ఇష్యూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా, ఒక ఎస్టిమేట్ కూడా వేయకుండా, ఒక కలెక్టర్ని కలవకుండా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. అసలు ఈ 9 నెలల్లోనే మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతాయని ఎప్పుడైనా ఊహించారా? నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇలా, నేను బయట అవుట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నాను, యునైటెడ్ నేషన్స్లో జాబ్ చేసిన. అయితే నేను ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేది ఊరికి, మా కాన్స్టిట్యున్సీకి. నేను సరే అన్నీ వదులుకొని ఇక్కడికి లేదు, నా యూత్కి ఏదైనా చేయాలా, కాన్స్టిట్యున్సీకి ఏదైనా చేయాలనుకొని వచ్చిన. నేను వచ్చినప్పుడే నాకు కెనడియన్ సిటిజన్షిప్ రద్దు చేసుకున్నా, మళ్ళా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని ఇండియాకి వచ్చేసిన. వచ్చిన దగ్గర నుంచి నేను ఒకటే అనుకున్నా, నేను అంటే పదవుల కోసమో లేకపోతే ఎమ్మెల్యే అవుతాను రాజకీయాలకు రాలే, నేను చేసేదాన్ని ఇంకొద్దిగా వైడ్ రేంజ్లో చేయొచ్చు, ఇంకొద్దిగా ప్రజలకు దగ్గర చేయొచ్చు, ఇంకొద్దిగా ఎక్కువ లాభపడేటట్టు చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చిన. నేను వచ్చినాక నన్ను, నేను సీఎం గారికి ఫస్ట్ నుంచి ఉద్యమం దగ్గర నుంచి సీఎం గారికి తెలుసు, నేను ఉద్యమంకు సపోర్ట్ చేసిన వాళ్ళం, ఎన్ఆర్ఐగా బయట కానీ లోకల్ కానీ అట్లా సీఎం గారు ఎంకరేజ్ చేసిండు. 2018లో కాంటెస్ట్ చేసిన, కంటెస్ట్ చేసి నారో మెజారిటీ, అది కూడా సీఎం అనే ఫాల్స్ క్యాంపెయిన్ ఒకటి, రెండోది దొంగ గుర్తులు అంటే సిమిలర్ గుర్తులు ట్రక్ గుర్తు పెట్టడం వల్ల ఒకటి ఓడిపోయినాం. ఓడిపోయిన రోజు అందరూ నేను బాధపడతానేమో, ఇంకితం వెళ్ళిపోతారేమో అనుకున్నారు. నేను ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా హుజూర్ నగర్ వచ్చిన. అందరూ బాధపడతా ఉన్నారు, యూత్ అంతా కూడా నన్ను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిండ్రు చాలామంది, నా కోసం రాజకీయాలు అనేది అలవాటు చేసుకున్నారు కొంతమంది. అందరి కోసం నేను వాళ్ళ బ్యాక్ వచ్చేసిన ఆ రోజు సాయంత్రమే వచ్చి అందరిని కూర్చోబెట్టి చెప్పిన, ఇవాళ మనం రాజకీయాల్లోకి వచ్చినామంటే ఏదో నేనేదో గెలుస్తా, గెలిస్తేనే ఉంటాను అనుకున్నాను, అనుకోబాకండి మీరు. ఇలా నన్ను నమ్మి 87,000 మంది ఓట్లేసినారు. వాళ్ళందరూ నమ్మకం ఏంటంటే నేను ఉంటా, వాళ్ళకి సపోర్ట్గా ఉంటానే, అందుకని నేను ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టి పోయేది లేదు, మీకు దూరంగా వెళ్ళేది లేదు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడ అభివృద్ధిలో పాలు పంచుకుంటాని ఆ రోజు ఓపెన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసిన. ఈ రోజు నుంచి పోయినసారిలాగా నడవదు, ఇలా నువ్వు గెలిచినావంటే ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీకి రావాల్సిందే, రాకపోతే నీకు అటెండెన్స్ రిజిస్టర్ పెడతా అని చెప్పిన. నేను హుజూర్ నగర్లో ఉంటా అని చెప్పిన, హుజూర్ నగర్లో ప్రజల మధ్యలో ఉన్నా ప్రతి దానికి. ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే మర్చిపోయినారు,
ప్రతి ఇష్యూ, చెరువులకు నీళ్లు రావట్లేదు, సాగర్ నీళ్లు వదలట్లేదు, చిన్న ఏది ఉన్నా నా దగ్గరికి. నువ్వు హాస్పిటల్ బాగాలేకపోతే ఆరోగ్యశ్రీలు హాస్పిటల్ పెట్టుబడి పెట్టలేకపోతే సీఎం గారి ద్వారా ఎల్ఓసీలు, ఆ తర్వాత పేదవాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్స్, ఇట్లా నేను కంటిన్యూస్ జనాల మధ్యలో ఉంటూనే ఉన్నా. ప్రతిసారి నేను ఆల్మోస్ట్ ఈ 10 మంత్స్లో ఎవ్రీ విలేజ్, 140 విలేజెస్ ఉంటే 5 to 10 times పోయినా ఎవ్రీ విలేజ్కి. అంటే నేను జనాన్ని దగ్గర కావాలా, జనంతో ఉండాలా, సమస్యలు తెలుసుకోవాలా, ప్లస్ నేను ఓడిపోయినా నా కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఓడియకూడదన్న ఉద్దేశంతో అందరినీ కూడా సర్పంచ్లుగా, దాదాపు 100 మంది సర్పంచ్ని గెలిచిన 140కి హిస్టరీ అది. అక్కడ అప్పటి వరకు టీఆర్ఎస్ ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, ఎంటైర్ హుజూర్ నగర్లో పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఒకేసారి 140కి 100 మంది సర్పంచ్ని గెలిచిన టీఆర్ఎస్ తరఫున, 70 మందికి దాదాపు 50 మంది ఎంపీటీసీలు గెలిచిన, 5 ZPTCలకు 5 ZPTCలు గెలిచిన, అన్ని కారు గుర్తు మీదనే ఇవన్నీ. అంటే ఒక మంచి రాజకీయ వ్యవస్థను రూపొందించను అంతకుముందు. అందుకని నేను ఏ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో, నేను పోటీ చేస్తాను ఎప్పుడు ఆలోచించడానికి కాదు. నేను ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా నిలబడేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఓడియాలనే ప్రయత్నం చేసిన, ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనే ప్రయత్నం చేసిన. నాకు పార్టీ ఫస్ట్, నేను కాదు, ఇవాళ పార్టీ గెలవాల, మనం పార్టీకి వెన్నుదన్ను ఉండాలి. పార్టీ నమ్మి మనల్ని టికెట్ ఇచ్చిందంటే మన మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టి. నేను దాని గురించి ఓడియటానికి కూడా చాలా ప్రయత్నం చేసిన, నా వంతుగా ఒక చిన్న మైనస్ కూడా లేకుండా కష్టపడ్డా. కాకపోతే ఇక్కడ జనం కూడా ఒక రకంగా థింక్ చేసింది ఏంటంటే, ఈయనని పంపిస్తే మళ్ళా సైద్ రెడ్డి వస్తాడు అనేది వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. కొన్ని మేము స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో కూడా వాళ్ళకి ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ప్రజలంతా కూడా, ఈవెన్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హిమ్సెల్ఫ్ దగ్గర, నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి, నేను ఎంపీ గెలుతా, సైద్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తారు కదా, మీరెందుకు ఈసారి నాకు ఆయనకి నాకు చేయకూడదు ఎమ్మెల్యే అవుతారు అంటే, అంత దిగజారుడు రాజకీయం. నువ్వు ఆయన పదవి కోసం ఎంత దానికే దిగజారుతాడు. ఇవాళ ఎంత ఇది ఎగ్జాంపుల్, ఇది ప్రతి ఒక్కరు చెప్పిన ఎగ్జాంపుల్, ఏమని నేను ఎంపీకి పోతా సైద్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడని. కానీ నేను అట్లా చెప్పలేను, నేను అట్లా అంత తక్కువ దిగజారు రాజకీయాలు చేయలేను నేను. ఆయన అట్లా చేస్తూ ఉన్నాడు. ఇవాళ అట్లని నేను దానికోసం ఫైట్ చేసినాం, ఎంపీ గెలిచిండు. గెలిచినాక కూడా నేను మామూలుగా నాది ఎప్పుడు నా ఎవ్రీడే సేమ్, ఏదో ఒక ఊర్లో ఉంటే పోతా, ఏదన్నా ఒకటి ఉంటే పోతా, ఊర్లోకి కావాల్సినవన్నీ. ఇప్పుడు చాలా వరకు మంత్రి గారి సహాయంతో, కేసీఆర్ గారి సహాయంతో, కేటీఆర్ గారి సహాయంతో దాదాపు 100 కోట్ల ఫండ్స్ తీసుకొని వచ్చిన లాస్ట్ 4 మంత్స్ నుంచి. ఆ ఇనాగ్రేషన్స్ వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళ సంతోషం కోసం పోయేది. నాకు ఏ పదవి కూడా లేదు, యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నేను వాళ్ళని గెలిపించినాం, వాళ్ళతో పాటు ఉన్నాం, ఇక వాళ్ళకి నేను పోతే సంతోషం, అట్లా ఊళ్ళోకి పోయేటోడిని. అట్లా ఎవ్రీడే ఇదే చేసిన నేను. అందుకని ఈ ఎన్నిక అనేది అసలు నేను అనుకో 2018 ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు, అయితే ఆ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారా ఈ 9 నెలల్లో? ఓటం అంటే అది ఒక రకంగా అయితే ఓటమి కాదు అది, ఎందుకంటే నాకు ఆ ట్రక్ గుర్తు అది చేపెట్టి ఓడిపోయినాం. కానీ రియల్గా ప్రజలు ఎన్నుకోవాలనుకున్నారు, ప్రజలు వేసిండ్రు. ప్లస్ నేను స్థానికుని కావటం, నేను ఇక్కడే ఉన్నోడిని కావటం, అంత తొందరగా 1 ఇయరే నేను అప్పటికి రాజకీయాల్లో ఉండబట్టి, అంటే రాజకీయాల్లో కూడా డైరెక్ట్ లేను నేను. నేను అంకిరెడ్డి ఫౌండేషను, సై యూత్ అని యూత్ మోటివేషనల్ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉన్నా. అంత తొందరగా 1 ఇయర్ పీరియడ్లో నన్ను నమ్మి నాకు 90,000 ఓట్లు వేసిండంటే అది చాలా గొప్ప విషయం. అసలు విదేశాల్లో ఎంతో లగ్జరీ లైఫ్ ఉంటుంది, అలాంటిది వదిలిపెట్టి మీరు ప్రజల్లోకి రావాలని, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాల్లో కంటే మేము ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీ. నేను పుట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ సర్పంచ్, మా ఫాదరు కిష్టపట్టే అభివృద్ధి కమిటీ అని వేసి కిష్టపట్టే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్ ఫైట్ చేసినోడు, మా అమ్మ సర్పంచ్. నేను ఐ వాజ్ ఇన్ టు పాలిటిక్స్ టు, నేను కూడా పాలిటిక్స్లో ఉన్నా ఇంతకుముందు. అప్పుడు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా నేను లేదు బయటకు వెళ్ళాలా, ఫస్ట్ మనం సెట్ కావాలా, తర్వాత మనం చూసి మన ఊరోళ్ళు సెట్ కావాలన్న ఉద్దేశంతో నేను బయటకు వెళ్ళిపోయినా. జమైకా పోయినా, అక్కడ యుఎన్లో పనిచేసిన, యునైటెడ్ నేషన్లో పనిచేసేటప్పుడు కూడా నేను మొత్తం అంటే వరల్డ్ వన్ ఫ్యామిలీ లాగా ఉండేది. యుఎన్లో పనిచేసేటప్పుడు ప్రతి కంట్రీ ప్రాబ్లం అయినా, ప్రతి ఏరియా ప్రాబ్లం అయినా మన ఓన్ ప్రాబ్లమ్స్ లాగానే అనిపించాయి, మన వాళ్ళు లాగానే ఉండేది.
అయితే మనం చూసే విధానం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీ మన బడుగు బలహీన వర్గాలకు అతి దగ్గరగా ఉన్న ఫ్యామిలీ మాది. అందుకని ఫస్ట్ నుంచి కూడా ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ వెతికేది. నేను ఎక్కడికి పోయినా ఇక్కడ ఇట్లుంది, ఓ ఇది మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా, ఇలా యూత్ ఉంది, యూత్ని ఎట్లా మోటివేట్ చేయాలా, వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ వైపు ఎట్లా తీసుకురావాలా, ఇట్లా ఎప్పుడు నేను ఫిజికల్గానే అక్కడ ఉన్నా కానీ బయట ఎప్పుడు మెంటల్గా ఇన్నే ఉన్నా నేను, అంటే ఇప్పుడు మన జనం మధ్యనే ఉన్నా. ఇక తెలంగాణ మూవ్మెంట్కి కూడా దగ్గరగా ఉన్నా నేను, ఎన్ఆర్ఐలతో పాటు కలిసి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్కి లెటర్ ఇచ్చిన, మేము బతుకమ్మలని పెట్టిన, వనవాసాలని పెట్టిన, అన్నీ కూడా తెలంగాణ మూవ్మెంట్ని బయట మేము కూడా ఒక రకంగా హెల్ప్ చేసుకుంటూ వచ్చినాం. ఈవెన్ సీఎం గారికి కూడా అన్ని విషయాలు తెలుసు, సీఎం గారితోటి పార్టీతో అనుబంధం కూడా పనిచేసినాం. ఇక తర్వాత ఫైన్ డే డిసైడ్ చేసుకుని తెలంగాణ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజే ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రులు ప్రమాణ స్వీకారానికి కూడా కెనడా నుంచి వచ్చి తర్వాత వచ్చినా మళ్ళీ 3 డేస్ వెళ్ళిపోయినాం. ఒట్టి ప్రమాణ స్వీకారం చూద్దాం, కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారం చూడాలా, నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నా అప్లికేషన్లో తెలంగాణ అని రాయాలా, ఆంధ్రప్రదేశ్ అనే బదులు తెలంగాణ అని రాయాలని, ఆ రాయటానికి ఆ రోజే రాయాలని వచ్చిన పాస్పోర్ట్లో. అట్లా వచ్చి దిగి మళ్ళీ 3 డేస్ తర్వాత బ్యాక్ వెళ్ళిపోయినా. మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ అనుకోకుండా మళ్ళీ హాలిడేస్ వచ్చినాయి, పిల్లలు అందరం వచ్చినాం. వచ్చినాక ఇక్కడే సెట్ అయిపోయినా, ఇంక ఫోన్ కూడా పోలే. ఇక అక్కడ బిజినెస్లో అని మా వైఫ్ వెళ్ళిపోయినారు, వైఫ్ మళ్ళీ ఇల్లులన్నీ కూడా రెంట్కి ఇచ్చేసినాం కెనడాలో. ఇక నేను వచ్చి నేను ఇంకా పోదలుచుకోవట్లేదు, ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను, సెటిల్ అయిపోయినా. ఇక అంటే జనం మధ్య ఉందామని, నేను యూత్కి ఏదైనా చేద్దామని, ఫార్మర్స్కి ఏదైనా చేద్దామని, మహిళలకి ఏదైనా చేద్దామని అట్లనే రైజ్ అని ఒక ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టినాం. దట్స్ ఓన్లీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, యూత్ మోటివేషనల్, యూత్ మోటివేషనల్కి ప్లస్ యూత్కి స్కిల్ చేసి వాళ్ళకి ట్రైన్ చేసేటట్టు, ఎంప్లాయ్ చేసేటట్టు దానికి అట్లా నా ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి స్టార్ట్ చేసినాను. స్టేట్ మొత్తం కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ లెక్చరర్స్ ట్రైన్ చేసినాం. తర్వాత చాలా మోటివేషనల్ క్లాసులు ఇచ్చినాం స్టూడెంట్స్కి, చాలా మందిని 2000 మెంబర్స్ని ట్రైన్ చేసి ప్లేస్ చేసినాం డిఫరెంట్ ఏరియాస్లో. అంటే అదొక సంతోషం, మన వాళ్ళని యూత్ని తీసుకొస్తా ఉన్నాం, వాళ్ళకు ఒక లైఫ్ చూపిస్తూ ఉన్నాం. నీకు అట్లా పని చేసుకుంటూ వచ్చినాం, అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ముఖ్యమంత్రి గారు కలవటం, నువ్వు అక్కడ కాదు హుజూర్నగర్ కూడా అంటే హుజూర్నగర్ కూడా పనిచేస్తున్నావు అప్పటికే. ఇక హుజూర్నగర్లో ఎట్లాగున్నావు నువ్వు, హుజూర్నగర్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ, నువ్వు రాజకీయాలకు ఎందుకు రాకూడదు అంటే రాజకీయాల్లోకి వచ్చేసిన. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. అయితే ఈ నినాదం ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయనుకుంటున్నారా? ఫుల్ఫిల్ అయ్యాయంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనేటైనా ఒక రిప్రజెంటేటివ్. ఇప్పుడు మనం కాన్స్టిట్యున్సీకి ఏం కావాలని గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోయేది, గవర్నమెంట్ మాట్లాడేది కూడా త్రూ ఎమ్మెల్యేని. ఇలా ఎమ్మెల్యే అనేటైనా కాంగ్రెస్ అయిన ఉన్నాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన యాంటీ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్కి ఆయన వ్యతిరేకం. చేయకూడదు అనుకునే మనస్తత్వం, చేస్తే వీళ్ళు నాకు అందరేమో అనే మనస్తత్వం, చేస్తే వీళ్ళు నాకు ఓటేరేమో అనుకుంటాడు, ఒక రకమైన ఫ్యూడల్. అట్లాంటి ఎమ్మెల్యే ఉండటం కూడా దురదృష్టం అయింది. సరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదో 2 లిఫ్ట్లు వేసిండు, 2 రోడ్లు వేసిండు, 2 బిల్డింగ్లు కట్టిండు, అది ఎప్పుడో 2009లో. తర్వాత ఇక వాటిని జోలికి పోయింది లేదు, వాటిని రిపేర్ చేసేది లేదు. ఇలా చేసిన లిఫ్ట్లు కూడా కమిషన్ల కోసం వేసినవి ఉన్నాయి. మొత్తం చేసిన పనులన్నీ కూడా ముగ్గురే కాంట్రాక్టర్స్ చేసేది, అన్నీ కూడా +5%. ఇలా ఆయన డెవలప్మెంట్ కూడా +5% అనే పేరు పెట్టారు కొంతమంది, ఎందుకంటే కాంట్రాక్ట్ వేస్తే +5% వేయాల్సిందే, వేరే కాంట్రాక్టర్ వేయకూడదు, ఆ ముగ్గురే వేయాలి, ముగ్గురులో ఈయన కమిషన్ ఈయనకి ఇవ్వాలి. ఇవాళ -26% వేసారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, అంటే దాదాపు 31% డబ్బులు ఎటుపోయినట్టు. మళ్ళీ ఇలా హౌసింగ్ స్కామ్స్, హౌసింగ్ ఒక్కింటి మీద 10 బిల్లులు ఎత్తిచ్చారు నీకు, రకరకాలు ఇలా 1000 కోట్ల స్కామ్ హౌసింగ్లో అయింది, 100ల ఎకరాలు భూములు కొన్నాడు. ఇవన్నీ కూడా అంటే ఆయనకేంది, ఇక గవర్నమెంట్ని వదిలేసిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగితే, టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు కడితే అది గవర్నమెంట్కు పేరు వస్తుందేమో, కేసీఆర్ గారు వచ్చి ఓపెన్ చేస్తా అంటే అది గవర్నమెంట్కి పేరు వస్తుందేమో. ఇవన్నీ ఏం కాకూడదు. అంత ఒట్టి ఉండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు గోపయ్య, కటికం గోపయ్య అని పొనుగోడులో. గోపయ్య గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్లో ఉంటే మాకు ఇట్లా నీళ్లు రావట్లేదు సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయిండు, పోతే సార్ మాకు ఇట్లా నీళ్లు రావట్లేదు, ఇలా 500 ఎకరాల పంట ఎండిపోయేటట్టుంది, కొద్దిగా ఎట్లా చేసి మీరు ఇప్పుడు ఇప్పిస్తే అంత బయటపడతాం అన్నాడు. అంటే అదేంది గోపయ్య గారు, ఎండిపోతే మంచిదే కదా అన్నాడు. ఎండిపోతే మంచిదేంది సార్? అంటే మంచిది అంటే ఇవాళ నువ్వు అది ఎండిపోతే మొత్తం గవర్నమెంట్కి ఎదురు తిరుగుతారు కదా జనం. అంటే గవర్నమెంట్ ఎదురు తిరగటం బాగానే ఉంది సార్,
కాకపోతే నాది పోతా ఉంది, అందరం నష్టపోతా ఉన్నాం ఫైనాన్షియల్గా, రైతులందరూ బ్యాంక్ రప్ట్ అవుతారు అని చెప్తే చూద్దాంలే అని చెప్పి పంపించేసిండు. అంటే తనేంది ఎంతసేపు గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని మనస్తత్వం. ఇమీడియట్గా నాకు ఫోన్ చేసిండు ఆయన బయటికి రాగానే, సైరెడ్డి గారు ఇట్లా నీళ్లు కావాలా అర్జెంటుగా, నీళ్ళు వదిలితే మా పొలాలు బాగుపడతాయి అన్నాడు. నేను ఇమీడియట్గా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి నీళ్ళు వదిలియటం జరిగింది. విత్ ఇన్ సెకండ్ డే నీళ్ళు వదిలియగానే ఆయన కాంగ్రెసా టీఆర్ఎస్ఆ కూడా తెలియదు నాకు, ఒక ఫార్మర్కి ఇష్యూ ఉంది వాటర్ కావాలా, మనం ఏది సాల్వ్ చేయాలా. నేను అట్లనే అనుకున్నా కానీ నాకు దీంట్లో రాజకీయాలు చేస్తారు, రాజకీయాలు చేయాలని కూడా అనుకోలేదు నేను. నేను ఇమీడియట్గా నీళ్ళు ఇప్పేయటంతో ఆయన ఎమ్మటే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, సైదిరెడ్డి గారు నేను ఇట్లా ఉత్తమ్ కుమార్ దగ్గర పోయినా, ఈ కన్వర్జేషన్ జరిగింది, మీ దగ్గరకు వచ్చిన, ఇవాళ నేను ఆ పార్టీ జెండాని కింద పడేస్తా ఉన్నా, నాకు ఇప్పుడు మీరు వస్తే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాం అనుకుంటున్నాను అని చెప్పి నన్ను పిలిపించుకొని జాయిన్ అయ్యాను టీఆర్ఎస్లో. అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డికి యూత్ సపోర్ట్ ఎలా ఉంది? ఈయన యూత్ 100% ఉంది. ఎక్కడికి పోయినా ఇప్పటి వరకు రాజకీయాలు చూసినాం, ఎవరు మా యూత్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, యూత్ గురించి చేసిన వాళ్ళు లేరు, యూత్ గురించి చెప్పిన వాళ్ళు లేరు. ఇలా మా యూత్ కంటూ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి యూత్కి ఏదైనా చేయాలని ఒక నాయకుడు వచ్చిండు. ఇలా ఖచ్చితంగా మన భవిష్యత్తుకి ఏదైనా ఉపయోగపడతాడు అనే ఉద్దేశం ఇలా యూత్లో ఉంది. అందుకని యూత్ మొత్తం కూడా ఇలా నన్ను అసలు రాజకీయాల్లోకి వచ్చినా ఇంత నేను ఎదగడానికి కారణం కూడా యూతే. ఇలా యూత్ 100% నా వైపు ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు? ఇలా నేను కొత్తగా హామీలు ఇచ్చేది ఏం లేదు. వాళ్ళ ప్రతి ప్రాబ్లంలో ఇప్పుడు నేను చెప్పినవి అన్ని కూడా యువతకైతేంది, మహిళకైతేంది, రైతులకైతేంది, ఇవన్నీ ఒక మేనిఫెస్టో డిజైన్ చేసుకున్నా నేను. ఇవి చేయాలా, వీటికి సంబంధించిన ఈ నీళ్ళకి ఇచ్చేయాలా, మహిళలకి ఎంపవర్మెంట్కి ఇచ్చేయాలా, యూత్ ఎంప్లాయ్మెంట్కి ఇట్లా చేయాలా, ఇవన్నీ వీటితో పాటు హౌసింగ్ ఒకటి ముఖ్య ఇష్యూ ఉంది. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఫర్ అంటే పూర్ బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళు, అంటే ఇల్లు లేని ప్రతి పేదకి ఒక ఇల్లు ఏర్పాటు చేసేటట్టు చేయాలా. హుజూర్ నగర్ పట్టణాన్ని, నేరుజల్ల పట్టణాన్ని మంచి డెవలప్ చెందిన మున్సిపాలిటీలు రూపొందించాలా. ఇవాళ చుట్టూ అవుటర్ రింగ్ ఒకటి ఏర్పాటు చేపించాలా. అట్లనే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి క్రియేట్ చేపించాలా ఎంప్లాయ్మెంట్ కోసం. వీటన్నిటినీ నేను అనుకున్నాయి, అవి ఖచ్చితంగా చేసి చూపిస్తా. కాదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు? అవి ఆరోపణలు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తాడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, ఈ కాన్స్టిట్యున్సీ మొత్తానికి తెలుసు. మా తాత దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, మా నాన్న 81 అనే సర్పంచు, అమ్మ సర్పంచు, ఇలా నేను వాటి గురించి వివరణించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనం నవ్వుతుండ్రు. అంటే ఇక్కడ పుట్టి ఇప్పుడు నేనంటే ఎవరో తెలవనుండి అయితే, ఒక నిజంగానే ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐగా వచ్చి నేను జనాలు సంబంధాలు లేనుండి అయితే అన్నా నిజంగా ఏమను నిజంగానేనా అనుకునేటోళ్ళు ప్రజలు. కాబట్టి ఎప్పుడూ మా ఫ్యామిలీ పాలిటిక్స్తో ముడిపడి ఉన్న ఫ్యామిలీ, తెలిసిన కుటుంబం. ఇవాళ నువ్వు దాదాపు 80% 90% పీపుల్కి నేను తెలుసు, ఫ్యామిలీ తెలుసు. ఇవాళ అట్లా టెలిఫోన్ పోయి నువ్వు స్థానికుడు కాదు, గుంటూరు నుంచి వచ్చినావు అని అంటే ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు. అదే ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఒకరోజు రోడ్ షో, అలాగే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం వలన ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల్లో? ఆ రోజు కేటీఆర్ గారి రోడ్ షో ఓన్లీ హుజూర్ నగర్ మండలం అండ్ టౌన్ అనుకున్నాం. అయితే అది రావటంతో అసలు జనం అమోఘం రెస్పాన్స్, మొత్తం హుజూర్ నగర్ పట్టలే. ఆ రోజు ఎక్కడ పట్టినా చీమల దండులు అయిపోయినాయి. 4:30 రావాల్సిన కేటీఆర్ గారు 8:30 వచ్చిన మొత్తం దారి అంతా నిలబడి వెయిట్ చేసిండ్రు. 4 hours వెయిట్ చేసిండ్రు ప్రజలంతా కూడా. అంతసేపు వెయిట్ చేసి చెప్పాల్సింది విని, అంటే ఆ గవర్నమెంట్ మీద ఉన్న పాజిటివ్నెస్, అది నీకు ఎంతసేపు ఇలా ఎట్లా కేటీఆర్ చూడాలా, చెప్పేది వినాలా, దాంతో ఆ మెసేజ్ ఎంత గొప్పగా పోయినట్టు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా. దాని తర్వాత అందరూ మాకు, మేము ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతాం అని రకరకాల పార్టీల నుంచి జాయినింగ్స్ కూడా చాలా ఎక్కువైనాయి. ఇలా ఇక కేసీఆర్ గారు రేపు వస్తున్నారు. ఇక కేసీఆర్ గారు వచ్చిండ్రంటే ఇక పీక్ వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు నా డిపాజిట్ కూడా దొరుకుతాయా దొరకరా అన్న స్థాయికి వెళ్ళిపోతే రేపటితోటి. రైతు బంధు పథకం, రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం మీకు ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? రైతు బంధు ఎన్నికలకని కాకుండా అసలు రైతులకి ప్లస్. అది రైతులకి నిజంగా మా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో నేను చాలా రోజులు చూసిన చాలా ఊర్లు పెట్టుబడి టఫ్ ఉంది. ఇప్పుడు పెట్టుబడికి పైసలు లేవు. ఈ టైంలో
నేను పోయి సార్ నాకు ఒకరోజు లెటర్ పెట్టిన సార్ రైతు బంధు వేయాల సెకండ్ టర్మ్ వేసేటోళ్ళకి కష్టపడతా ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా మా జిల్లా వరకు బాగా వచ్చేసినాయి ఫండ్స్. ఇది ఎంత హ్యాపీ అంటే ప్రజలంతా కూడా నిజంగా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు, డబ్బులు ఒడ్డీకి దొరికే పరిస్థితి లేదు, మంచి టైంలో ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చారు అనేది చాలా బాగుంది. ఈపీఐ మొదట మీకు మద్దతు ఇస్తామని చెప్పింది, ఆ తర్వాత మద్దతు ఉపసంహరించుకుంది, ఈ ప్రభావం ఏమైనా మీకు పడే అవకాశం ఉందంట? అప్పటికి ఇప్పటికి పార్టీ బలోపేతమైంది. నీకు సంస్థాగతంగా ఎవ్రీ విలేజ్లో కూడా చాలా స్ట్రాంగ్ అయినాం. ఇవాళ 140కి 120 మంది సర్పంచ్లు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 50 మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్లో ఉన్నారు, ఎంపీపీలు జెడ్పీటీసీలు అంతా టీఆర్ఎస్లో ఉన్నారు. ఇవాళ మేము ఇంత బలంగా ఉండి దీనివల్ల మనకు ఏమి ప్రాబ్లం లేదు. అయితే లోకల్ సిపిఐ వాళ్ళు కూడా మంచి సపోర్టివ్ ఉన్నారు, వైఎస్ఆర్ సిపి వాళ్ళు, సిపిఎం సిపిఐ వాళ్ళు సపోర్టివ్నే ఉన్నారు. 2018 ఎన్నికల్లో లాగానే కారు గుర్తుతో పోలిన గుర్తులు ఈసారి కూడా ఉంటున్నాయి, మరి ప్రజల్లోకి కారు గుర్తును తీసుకెళ్లగలిగారా? ఈసారి కూడా ఉంటున్నాయి కాదు, ఈసారి కూడా తీసుకొచ్చిండ్రు. ఎట్లా అంటే మేము ఆ రోజు నామినేషన్ పోయిన చూసినాం క్లియర్గా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన తిరిగే నాయకులే, ఒక్కొక్కరిని పట్టుకురావడం నామినేషన్ వేయటం. ప్రతి నామినేషన్లో మీరు నామినేషన్ పేపర్స్ ఎఫిడవిట్ చూడండి, ప్రతి నామినేషన్ పేపర్లో 4 గుర్తులు పెడతారు, ట్రక్కు గుర్తు, రోలర్ గుర్తు, కారు గుర్తు, అది ట్రాక్టర్ గుర్తు, క్రేన్ గుర్తు, ఆటో గుర్తు, అంటే ఏది సిమిలర్గా ఏదైతే కారుకు సిమిలర్గా మోటార్ ఫీల్డ్లో ఉన్నాయో ఆ గుర్తులే ప్రతి అప్లికేషన్లో. అట్లా పాపం కన్ఫ్యూజ్ అయినరు ఇవాళ అందరూ, రియలైజ్ అయినరు ట్రక్ గుర్తు ఇవాళ ఒట్టిన సైజు రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే ట్రక్ గుర్తే అంటారు. అంటే గుర్తు అనేది సైకలాజికల్గా వెళ్ళిపోయింది, ఈరోజు అది వెళ్ళిపోయింది. ప్లస్ ఇప్పుడు కూడా ప్రతి మీటింగ్లో మేము చెప్తా ఉన్నాం గుర్తు ఎట్లా ఎన్నుకోవాలా, గుర్తు ఎట్లా వేయాలా అని ఆ మోడల్ ఈవీఎంస్ చూపిస్తా ఉన్నాం. బూత్ స్థాయి ఆర్గనైజేషన్ చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు, అందుకని ఈసారి నాకు తెలిసి ప్రాబ్లం ఉండదు. అలాగే టీఆర్ఎస్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఈ ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహిస్తున్నారు, వీళ్ళందరి ప్రచారం మీకు హెల్ప్గా ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరి ప్రచారం ఎలాంటి ప్లస్ అయ్యే అవకాశం ఉంది? ఇవాళ మాకు ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ బాధ్యులే, ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రులు అంటే సత్యవతి రాథోడ్ గారు, లోకల్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు తప్ప మంత్రులు ఎవరు రాలేదు. మిగతా వాళ్ళంతా కూడా పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యదర్శులు వాళ్ళే వచ్చారు ఇప్పటిదాకా. ఈసారి హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయనుకుంటున్నారా? సరే 100%. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను ప్రచారంలోకి పోయినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు ఒక రకమైన పగతో ఉన్నట్టుండేది, మరి కాంగ్రెస్ మరి టీఆర్ఎస్ లేకపోతే టీడీపీ ఇట్లా, ఇవాళ ఆ వాతావరణం లేదు, ఎక్కడికి పోయినా వెల్కమింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు? ఇక వ్యూహం ఏం లేదు, డెవలప్మెంటే మెయిన్. సైదిరెడ్డి గారు, ఫైనల్గా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఈ ఉప ఎన్నికలో సైదిరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటారు? ఇలా ఎందుకంటే సైదిరెడ్డి స్థానికుడు, సైదిరెడ్డి ప్రజల మధ్యలో ఉండేటోడు, ప్రతి ఒక్కరిని అన్న అక్క బావ అని పిలుచుకుంటే కలిసిపోయినోడు, మెయిన్గా డెవలప్మెంట్ కోసం వచ్చినోడు. యూత్ డెవలప్మెంట్ అయితే ఓల్డ్ వైజ్ అంటే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం వచ్చిండు అనేది జనంలో ఉంది.